లోకేష్ గారికి ఢిల్లీలో ఏం పని అని చెప్పి జోగి రమేష్ గారు అడిగాను. జోగి రమేష్ రాజకీయ నియంత్రణ సమితి, చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి ప్రభుత్వం నుంచి కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, రాష్ట్రపతులు నిర్ణయించడంలో కేఆర్ నారాయణ గారిని కానీ అబ్దుల్ కలాం గారిని కానీ రాష్ట్రపతులు నిర్ణయించడంలో కూడా ఆయన చాలా క్రియాశీలకమైన రాజకీయ నాయకుడు. జాతీయ రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి సంబంధాలు ఉన్న వ్యక్తి, అందరినీ కలుపుకుని ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ సమస్య జాతీయ నాయకుల దృష్టిలో పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు అందరికీ పరిచయమైన వ్యక్తి, జాతీయ నాయకులంతా కలిపి కేంద్రాన్ని కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇటువంటి దుష్ట పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం కేంద్ర ఇంటర్ఫీర్ కావాలి. జాతీయ నాయకులందరికీ దృష్టికి వెళితే జాతీయ నాయకులంతా కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అంత పాపులర్ పర్సన్ జాతీయ రాజకీయాల్లో ఎవరు లేరు. జోగి రమేష్ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, నిన్న కాక మన రాజకీయాల్లోకి వచ్చాడు.